అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. ఇప్పటికే అయోవా ప్రైమరీలో గెలిచిన ఆయన తాజాగా న్యూ హాంప్ షైర్లోనూ ఘన విజయం సాధించినట్లు స్థానిక మీడియా తెలిపింది. భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ ఆయనకు గట్టి పోటీనిచ్చారు. మాజీ అధ్యక్షుడైన 75 ఏళ్ల ట్రంప్ న్యూ హాంప్ షైర్లో 52.5% ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారని అమెరికన్ మీడియా వెల్లడించింది. 46.6% ఓట్లతో దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ గట్టి పోటీనిస్తున్నారు. ఇంకా ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కానప్పటికీ ట్రంప్నకే విజయం వరిస్తుందని అక్కడి మీడియా సంస్థలు ఖచ్చితమైన అంచనాలకు వచ్చేశాయి. హేలీ అంచనాల కంటే మెరుగ్గానే రాణించారని అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. న్యూ హాంప్ షైర్ ప్రైమరీలో వరుసగా 3 సార్లు గెలిచిన రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ఒక్కరేనని ఇటీవల రేసు నుంచి వాయుదొలిగిన వివేక్ రామస్వామి అన్నారు. ఈ దశలోనే హేలీ పోటీ నుంచి పక్కకు జరిగి ట్రంప్నకు మద్దతు ప్రకటించాలని హితవు పలికారు. పోటీ నుంచి వైదొలగాలని ట్రంప్ ప్రచార బృందం సైతం ఆమెకు సూచించింది. అలాగే రేసులో కొనసాగితే ప్రత్యర్థి పార్టీ విజయానికి దోహదం చేసిన వారవుతారని విమర్శించింది. హేలీ మాత్రం రేసులో కొనసాగటానికే నిర్ణయించుకున్నట్లు సంకేతాలిచ్చారు. ఓవైపు ట్రంప్నకు శుభాకాంక్షలు తెలుపుతూనే రేసు ఇంకా ముగియలేదని వ్యాఖ్యానించారు. పోటీ ఇంకా తొలిదశలోనే ఉందని, ఇంకా చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉందని చెప్పారు. రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం మొత్తం 14 మంది పోటీకి దిగగా చివరకు తాను మాత్రమే ట్రంప్తో పోరాడుతున్నానని తెలిపారు. బైడెన్ హారిస్ ను ఓడించే సత్తా తనకు మాత్రమే ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయన్నారు. డెమోక్రాట్లు ట్రంపే అభ్యర్థిగా ఉండాలనుకుంటున్నారని, అప్పుడే వారికి విజయం సులభం అవుతుందని వ్యాఖ్యానించారు.